నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా కాలం నుంచి బోల్డ్ అన్ని హోప్స్ పెట్టుకున్నారు, ఎంతో మంది ఎదురు చూస్తున్నారు, వార్తలు కూడా అలాగే వినిపించాయి. ఎట్టకేలకు ఈరోజు మోక్షజ్ఞ బర్త్డే నేపథ్యంలో ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో. ఒక సినిమా రాబోతోంది అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి విషెస్ వస్తున్నాయి, దీంతో పాటుగా ఫ్యాన్స్ కూడా వెల్కమ్ చేస్తున్నారు. ఓవరాల్గా మోక్షజ్ఞ ఎంట్రీని ఎలా చూడవచ్చు? మనతో పాటుగా ఉన్నారు అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. సార్, మోక్షజ్ఞకి సంబంధించి ఒక పోస్టర్ని ఈరోజు రిలీజ్ చేశారు, ఎలా అనిపించింది సార్ ఆ పోస్టర్? బాగుంది. అబ్బాయి లాంచింగ్ ప్యాడ్ అయితే అద్భుతం. ఎందుకంటే ఇప్పుడు తాతగారి వారసత్వం ఉంది కదా, ఎన్టీఆర్ గారి వారసత్వం తర్వాత బాలకృష్ణ గారు తర్వాత మోక్షజ్ఞ జనరేషన్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు, ఆ నెక్స్ట్ జనరేషన్ హరికృష్ణ గారి కుమారుడు. ఇప్పుడు ఏమిటంటే ఈ అబ్బాయికి లాంచింగ్ ఎంత గ్రాండ్గా ఉంటుందంటే, ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, సరే తాతగారు ఎన్టీఆర్ గారి వారసత్వం ఎలాగో ఉంది, బాలకృష్ణ గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారి అంటే పెద్ద ఎన్టీఆర్ గారి అభిమానులు వీళ్ళందరూ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు మోక్షజ్ఞ వస్తారు, మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని. సరే ఎంట్రీ వరకు ఓకే, మోక్షజ్ఞ రేపు ఎంత సక్సెస్ అవుతారు, సక్సెస్ కావాలనే కోరుకుంటాం, ఎంత సక్సెస్ అవుతారు అనేది ఆయన చేసే కృషి, ఆయన చేసే నటన అనేది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నటన ఉంది, నటన అనేది వాళ్ళకి వారసత్వంగా వచ్చింది. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ కెమెరాలు, సినిమాలు, ఈ సినిమా వాతావరణం ఇది ఏది కొత్త కాదు. ఎందుకంటే తాత పెద్ద నటుడు, తండ్రి పెద్ద నటుడు కాబట్టి ఇదంతా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్గా వస్తుంది. అంటే ఇంట్లోనే ఆ వాతావరణం ఉండడం. రెండవది ఏమిటంటే వాళ్ళకి కెమెరాలు, కెమెరాలు ఇవన్నీ కొత్త కాదు కాబట్టి ఎలా తన నటనలో తాను నిరూపించుకుంటాడు అనేది మొదటి సినిమా తెలుస్తుంది. మొదటి సినిమాతో ఆయన ఏమిటి అనేది తేలుతుంది. తేలిన తర్వాత ఏ నటుడైనా, ప్రపంచంలో ఏ నటుడైనా, ఈవెన్ రామారావు గారి కుటుంబం నుంచి కూడా ఉన్నారు కదా నటులు, జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ జనరేషన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు సక్సెస్ అయినట్టుగా ఇంకా ఈ తారక రత్న ఇంకోరు సక్సెస్ కాలేకపోయారు. దానికి కారణం ఏమిటంటే నటన అనేది వారసత్వంగా తీసుకున్నప్పటికీ అదేమి వరం కాదు. మీకు బిజినెస్ వేరు, ఒకటి ఒక పెద్ద బిజినెస్ ఉందనుకోండి, తర్వాతి తరాలు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు దాన్ని డీల్ చేయడానికి వాళ్ళకి ఏవో కొన్ని మెలకువలు తెలిసి ఉంటాయి. కానీ నటన ఏమిటంటే ఇది ఆర్ట్ కదా, ఈ ఆర్ట్ని మీరు విభిన్న ఎమోషన్స్ని ప్రదర్శించాలి కెమెరా ముందు. అంటే మీరు ఒక ప్రేమికుడుగా, ఒక స్నేహితుడుగా, లేదా ఒక విలన్లు కొడుతున్న హీరోగా, ఆ విలన్ చేతిలో దెబ్బలు తింటున్న ఒక అమాయకుడుగా, ఇలా రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఎట్ ద సేమ్ టైమ్ ఆర్టిస్ట్గా, డాన్సర్గా, ఫైటర్గా, అన్ని ఉన్నాయి. ఇప్పుడు డాన్స్ బాగా వచ్చి ఉండాలి, ఎమోషన్స్ తెలిసి ఉండాలి, డైలాగ్ డెలివరీ, కామెడీ ఉండాలి, డైలాగ్ చెప్పాలి. అంటే పూర్వము కంటే కూడా ఇప్పుడు ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ఇంత పోటీ వాతావరణంలో ఆ అబ్బాయి సులభంగా నెగ్గుకు రావాలి. నెగ్గుకు రావాలంటే అతన్ని ఏమంటారు, లాంచింగ్ వరకే ఆ కుటుంబం కానీ బాలకృష్ణ గారు కానీ ఏమైనా చేయగలరు. లాంచింగ్ తర్వాత అంతా కూడా అతను ఎంత శ్రమ పడతాడు, ఎంత కృషి చేస్తాడు, అతని సాధన ఎంత ఉంటుంది. ఇప్పుడు కృష్ణగారి కుమారుల్లో ఇద్దరులో రమేష్ బాబు గారు సక్సెస్ కాలేకపోయారు, మహేష్ బాబు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఇతను విపరీతమైన కృషి చేశారు. అలాగే ఎన్టీఆర్ గారి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డాడో పైకి రావడానికి అందరికీ తెలుసు, ఆయన డ్యాన్స్ కానీ అన్ని. అలా ఏ కుటుంబమైనా, ఇప్పుడు అక్కినేని కుటుంబం ఉంది, అక్కినేని కుటుంబంలో అఖిల్కి ఎన్నిసార్లు మంచి లాంచింగ్ ప్యాడ్ ఇచ్చారు, కానీ ఎందుకో అతను ఇంకా అంటే మంచి నటుడే అతను, కానీ క్లిక్ కాలేకపోతున్నాడు. అంటే అక్కడ అంత పెద్ద అన్నపూర్ణ, లేదా అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారి లెగసీ, అక్కినేని నాగేశ్వరరావు గారి లెగసీ, ఇన్ని లెగసీలు కూడా అబ్బాయిని పైకి లిఫ్ట్ చేయలేకపోతున్నాయి. ఎందుకు లిఫ్ట్ చేయలేకపోతున్నాయి అంటే జనం యాక్సెప్ట్ చేయాలి. జనం ఏం చేస్తారంటే, జనము మిమ్మల్ని వారసుడుగానో లేదా పలానా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగానో మొదటి ఒకటి రెండు సినిమాల వరకు యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత మీరు ఎలా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఎన్టీఆర్ గారి కుమారుడుగా ఆయన ఈజీగా సినిమాల్లో లాంచ్ అయ్యారు, కానీ పావురం తాతమ్మ కళ్ళతో వచ్చిన తర్వాత రామ్ రహీమ్ అనే సినిమా తీశారు, అక్బర్ సలీం అనార్కలి అని వాళ్ళ నాన్న, చాలా డిజాస్టర్ సినిమా అది, దాంట్లో తీశారు. అంటే మొదట్లో ఆయన కూడా చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఈవెన్ దో రామారావు గారి కుమారుడైనప్పటికీ మెల్లిగా ఆయన తన లైన్ ఎంచుకున్నారు. అంటే తనని ఎలా చూస్తారు జనము, తనను ఒక అగ్రెసివ్ హీరోగా పల్లెటూరు వేషం వేసిన
పట్నం వేషం వేసినా సరే ఒక ఎమోషనల్గా ఉన్న ఆవేశంతో కూడుకుని విలన్లను కానీ అంతు చూసే ఒక హీరోగా, లేదంటే ఒక అన్నను ఒక చెల్లిను ఒక మేనమామగాను ఎలా ఆ కుటుంబాన్ని కాపాడతాడు అనే ఒక లక్షణాలతో ఉన్న హీరోగా ఇలా ఆయన లైన్ ఎంచుకున్నాడు. మీరు కావాలంటే గమనించండి, బాలకృష్ణ గారి హిట్ సినిమాలన్నీ కూడా ఈ రకమైన ఎమోషన్స్తోనే ఉంటాయి. ఆయన సూపర్ హిట్ సినిమాలు ఏవైనా తీసుకోండి మీరు, సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, లేదా ఇంకా అనేక సినిమాలు మన వచ్చిన అఖండ కానీ, ఇవన్నీ చూడండి. ఆయనలో ఉన్న అగ్రెసివ్నెస్ని ఎప్పుడైతే విపరీతంగా ఆ ఎమోషన్స్ని కలిపి స్క్రీన్ మీద పండుతాయో అది సూపర్ హిట్. అది అంటే ఆయన తన లైన్ నేర్చుకున్నారు ఇన్నేళ్లలో. ఆయన ఏమిటంటే అనేక సినిమాలు, అంటే ఆయన ఫ్లాపులు ఉన్నాయి, సూపర్ హిట్స్ ఉన్నాయి, హిట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇన్నేళ్ల జర్నీలో ఆయన ఏమిటంటే సాధన, ఇప్పటికి కూడా ఆయన విపరీతమైన సాధన చేస్తారు. ఈ వయసులో కూడా ఆయన డ్యాన్సులు చేస్తారు, ఫైటింగ్లు చేస్తారు, అన్నీ చేస్తారు కదా. అంటే ఈ సాధన అనమాట, అంటే ఒక నటుడుగా ఎదగడానికి తండ్రి వారసత్వంతో పాటు స్వయంగా తాను చేసిన సాధన ఆయన బాలకృష్ణని హీరోగా నిలబెట్టింది. రేపు మోక్షజ్ఞ కూడా అదే చేయాలి. ఇవన్నీ కూడా కొంతవరకే మీకు మీకు ఆయనకున్న సౌకర్యాలు, ఆయనకున్న లాంచింగ్ ప్యాడ్ అంతా కూడా సినిమా ఫస్ట్ మొదటి సినిమాలో ఆయన్ని హీరోగా చూపించడం వరకే. ఆ తర్వాత ఆయన తనను తాను ఎలా మలుచుకుంటాడో, ఎలా సాధన చేస్తాడు, ఏ రకమైన పాత్రలకు తాను సూట్ అవుతాడు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకు పోవడమే. జనానికి ఎన్టీఆర్ గారు మనవడను, లేకపోతే కృష్ణ గారి కుమారుడు అని ఇదే మమకారాలు ఉండవు. ఆ మమకారాలే ఉండే తట్టినంత నాగార్జున గారి కుమారుడు కూడా సూపర్ హిట్ కావాలి కదా. అట్లే ఉండవు వాళ్ళకి, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి ఏదో నచ్చాలి. ఏమి నచ్చాలి, ఎందుకు నచ్చాలి అనేది రకరకాల కారణాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మోచజ్ఞ కూడా కుటుంబ వారసత్వం కావచ్చు, తనలో స్వయంగా ఉన్న టాలెంట్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎందుకంటే ఇంకా మనకు తెలియదు ఆయన టాలెంట్ ఏమిటనేది. కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే ఆయన కూడా ఆ ఇంట్లో ఆ కుటుంబం నుంచి ఒక సూపర్ హీరో రావచ్చు, సూపర్ హీరో కావచ్చు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైతే తాతగారి లెగసీని తీసుకుని తన కష్టంతో పైకి ఎలా వచ్చారో, ఆయన ఎన్ని సినిమాలు ఇప్పటికీ ఆయన చూడండి, మీరు ఒకసారి పాత సినిమాలు చూడండి, చాలా లావుగా ఉంటారు ఆయన. కానీ అంత శరీరాన్ని నెక్స్ట్ సినిమాకి ఆయన నార్మల్ చేసేసి ఫిట్గా తయారయ్యారు. అంటే దానికి ఎన్ని త్యాగాలు చేసి ఉంటారు, అంటే మనకి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా ఎన్ని తినడం మానేసి ఉంటే అలా తయారవుతారు మనుషులు. కాబట్టి డబ్బులో ఉన్నంత మాత్రాన సౌకర్యాలు ఏమి ఉండవు. ఒక నటుడికి డబ్బు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ అతను తనను తన ఎన్టీ రామారావు గారు కూడా భీముడి వేషం వేసేటప్పుడు ఆయన శరీరాన్ని ఇంకోలా మార్చుకునేవాళ్ళు, భీముడి బాడీ లాంగ్వేజ్ని సరి తగినట్టుగా, అంటే తిని తిండి కానీ ప్రతిదీ కూడా. దుర్యోధనుడు వేషం వేసేటప్పుడు ఆయన తిండి తినడము, ఆయన వ్యాయామం చేయడం పద్ధతులు వేరే ఉండేవి. శ్రీకృష్ణుడి వేషం వేసేటప్పుడు సున్నితంగా మారిపోయేవాళ్ళు ఆయన. అదే మనిషి అయినా, ఈ మనిషి అయినా, కృష్ణుడు ఈ మనిషి అయినా, అదే సినిమాలో మూడు రోల్స్ చేశాడు. కర్ణుడు ఒక రకంగా ఉంటాడు బాడీ లాంగ్వేజ్, దుర్యోధనుడు ఇంకో రకంగా ఉంటాడు, శ్రీకృష్ణుడు ఇంకో రకంగా ఉంటాడు. అంటే ఒకే సినిమాలో మూడు రకాల బాడీ లాంగ్వేజెస్ ను ప్రదర్శించడం అనేది ప్రాక్టికల్ గా ప్రపంచంలో చాలా తక్కువ మంది చేశారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మోచయ్య డెఫినెట్ గా ఆయనకి మంచి భవిష్యత్తే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్టోరీ సెలెక్షన్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఏది సెట్ అవుతుందో అనేది చూసుకోవడం అనేది ఉంటుంది. వెరీ రీసెంట్గా బాలకృష్ణ గారు తన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, 50 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. బాలకృష్ణ గారికి 50 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి సినీ ఇండస్ట్రీలో, నెక్స్ట్ మోక్షజ్ఞ ఎప్పుడు వస్తారు అనేటువంటి క్యూరియాసిటీ కూడా వచ్చింది. సో ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ తీశాడు, ఆయన మీద కూడా ప్రెషర్ అనేది ఎక్కువే ఉంటుంది. మోక్షజ్ఞ ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు, ఏ స్టోరీతో వస్తున్నాడు అనేది కూడా. సో ఈ స్టోరీ సెలెక్షన్ని ఎలా చూస్తారు సార్, వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఏ కథ అయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఏమిటంటే, మీరు ఏ కథ అయినా చెప్పండి, కొత్తగా చెప్పాలి, గ్రిప్పింగ్గా చెప్పాలి. అంటే మోడర్న్ స్టోరీ టెల్లింగ్ మారిపోయింది, పూర్వకాలంలాగా సాంప్రదాయ పద్ధతుల్లో కథ చెప్తామంటే కుదరదు. రెండవది ఏమిటంటే, ఫైటింగ్లు చేసి డ్యాన్సులు చేసి హీరోలు కాలేరు ఈ రోజుల్లో, ఆ కాలం కూడా అయిపోయింది. మీరు అనేక ఎమోషన్స్ని తెర మీద పండించగలిగి ఉండాలి. ఎమోషన్స్ని పండించాలంటే వీళ్ళకి ప్రాబ్లం ఏమిటంటే, చాలామంది అంటే పెద్ద నటుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అయితే చిన్న కష్టం చేసి ఆయన ఎదుగుతూ వచ్చారు కాబట్టి ఆయన ప్రతి ఎమోషను తెలుసు. ఒక అన్నగా ఉండాలంటే అన్నగా మారిపోతాడు, ఒక కుటుంబ పెద్దగా ఉండాలంటే కుటుంబ పెద్దగా మారిపోతాడు పెద్ద ఎన్టీఆర్ గారు.
ఆ ఎమోషన్స్ మీరు ఎన్టీఆర్ గారు పండించినంత ఎమోషన్స్ బాలకృష్ణ గారిలో అంత పండలేదు, మీరు గమనించండి. కానీ ఆయన కూడా మంచి నటుడే, ఆయనకు తెలిసిన ఎమోషన్స్ ఈయన తెలియవు. ఈయన కూడా చాలా మంచి సినిమాలు చేశారు, ఇవన్నీ చేశారు. నెక్స్ట్ జనరేషన్కి అసలు కష్టమే తెలియదు, కష్టమే తెలియని జనరేషను ఎలా ఎమోషన్స్ని పండిస్తుంది స్క్రీన్ మీద? స్క్రీన్ మీద ఒక కష్టం వచ్చినప్పుడు అక్కడ మీరు ఎన్టీఆర్ గారు మనముడా ఎనుమడా అనేది ఎవరికి గుర్తుండదు. ఆ పాత్రలో మీరు ఎలా ఉంటారు అనేది చూస్తారు జనం. ఈ ఎమోషన్స్ని ఎలా పండించాలి అనే దాన్ని కనుక ఆయన సాధన చేస్తే ఎవరైనా గొప్ప నటులు అవుతారు, మోక్షజ్ఞకి ఇంకా సులభంగా గొప్ప నటుడు అవుతారు. ఆల్రెడీ ట్రైనింగ్స్ కూడా తీసుకున్నట్టున్నారు, యాక్టింగ్ ట్రైనింగ్ అనేది, ఆ తర్వాత డాన్స్ ట్రైనింగ్ అనేది, ఇవన్నీ కూడా తీసుకున్నారు కాబట్టి సో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది అనేది. శిక్షణ వల్ల కళ రాదు, శిక్షణ ఎప్పుడూ కూడా మీకు మీలో ఉన్న కళను మెరుగుపరచడానికే ఉపయోగిస్తుంది. మీరు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ తీసుకున్న వాళ్ళంతా ఐఏఎస్ ఐపీఎస్లు కాలేరు కదా, కొన్ని వేల మంది ప్రతి సంవత్సరము ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్లు తీసుకుంటారు. వాళ్ళలో ఒక 5-10 మంది కూడా కలెక్టర్లు ఎస్పీలు గారు. ఎందుకు కారంటే మీ లోపల ఆ ఫైర్ ఉండాల, ఆ ఫైర్ మీ లోపల ఉన్నప్పుడు మీకు శిక్షణ కానీ కుటుంబం కానీ వారసత్వం కానీ మీకున్న వాతావరణం కానీ ఇవన్నీ వచ్చి యాడ్ అవుతాయి. మీ లోపల ఫైర్ లేదనుకోండి ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి శిక్షణ అనేది ఆయనలో ఉన్న నటనకు మెరుగుపరుచుకోవడానికే తప్ప నటనని కొత్త, అంటే తన లోపల ఫైర్ ఉంటే దానికి అది కొంచెం బర్నర్ పనిచేస్తుంది. మీకు గ్యాస్ సిలిండరు మీరు వెలిగించాలంటే మీకు ఉండాలి కదా ఫైర్, ఉండాలి లైటర్, లైటర్ ఉండాలి. లైటర్ చిన్న లైటరే, అది ఊరికి చిక్కని సౌండ్ వస్తుంది, ఇగ్నైట్ అవ్వడానికి ఎంత పెద్ద గ్యాస్ మండిస్తుంది అది. అలా ఇగ్నిషన్ ఒకటి ఉండాలి లోపల. ఆ ఇగ్నిషన్ మోక్షజ్ఞలో ఉంటే ఈ మూడో తరంలో కూడా ఆ కుటుంబం నుంచి గొప్ప నటుడు పుట్టినట్టే. సో చాలా రోజుల వెయిటింగ్ తర్వాత, క్యూరియాసిటీ తర్వాత ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్తో పాటుగా కళ్యాణ్ రామ్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాల్సింది, మనం కూడా చెప్పాలి, శుభాకాంక్షలు చెప్పాల్సింది. యా బెస్ట్ విషెస్, ఆల్ ద బెస్ట్ అని చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నమస్తే మేడం.